ఈ ముచ్చట బండ్లు నడిపే అన్నలు జర షౌలు పెద్ద వేసుకొని వినాలి. ఇక కొంతమంది అయితే బండ్లు నడుపుతారు కదా, వెనక వచ్చేటోనికి సందే ఇయ్యరులా, ఇక ముంగడబోయేటోనికి పక్కనుండే పాము లెక్కనే మెలకలు తిరుక్కుంటా పోతారు. బుడ్డ బుడ్డ పోరగాళ్ళు కూడా పెద్ద పెద్ద బండ్లు వేసుకొని రోడ్ల మీదకి వస్తాండ్రు. ఇగో గసంటోళ్ళ కోసమే గీ ఆర్త. రైట్, ముందుగాలకి వీళ్ళేమో నినాదాలు ఇస్తాండ్రు ఇను రూపారి. అగో విన్నారు కదా, లైసెన్స్ లేకుండా బండి నడపద్దు, మైనర్లు కూడా బండి నడపద్దు, హెల్మెట్ లేకుండా నడపద్దు, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దోలద్దు, ఫోన్లు మాట్లాడుకుంటా బండ్లు నడపద్దు, మందు తాగి బండ్లు నడపద్దు, రాంగ్ రూట్లో అయితే అసలే నడపద్దు, సిగ్నల్ జంప్ చేయొద్దు, ముగ్గురు ముగ్గురు ఎక్కి పోవద్దు, ఎక్కువ రివర్డ్గా పోవద్దు, ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయొద్దు, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ బరాబరి పాటించాలని పోలీసులు మైకులు పెట్టి మరి మొత్తుకుంటాను. ఎంత మైకులు పెట్టి మొత్తుకున్నా కానీ కొంతమందికి అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టే సారు. మీరేవైతే నినాదాలు ఇచ్చిండ్రో అవి తప్ప మిగతావన్నీ చేస్తారు. అవు తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. ఇవాళ రేపు బుడ్డ బుడ్డ పోరగాళ్ళకే బండ్లు కొనిచ్చే వరకల్లా ఆ బండ్లు తీసుకొచ్చి పోరగాళ్ళు రోడ్ల మీద సర్కస్ ఆడినట్టే ఆడతాన్లు. కట్ల పాములు పోయినట్టే ట్రాఫిక్ లో సందు చూసుకొని ఉరుకుతారు. సాటుకుండి ఫోటోలు వచ్చినా, దొరకబట్టుకుని చలాన్లు వేసినా, కోర్టు కప్ప చెప్పి రోడ్లు ఉడిపించినా, జైలు వేసినా, కుక్క తోకకు గొట్టం పెట్టినట్టే మళ్ళా తెల్లారితే గదే తాగుడు గదే ఉరుకుడు. కొంతమంది గడపవతల కాలు పెట్టిన మనిషి గడప లోపలికి వచ్చేదాకా నమ్మకే లేదు. కొంతమంది శివాలయ ఇంటికి వస్తే మరికొంతమంది కాళ్ళు చేతులు దెబ్బలు దాకి ఇంటికి వస్తాను. దేశంలో గానీ రాష్ట్రంలో గానీ జిల్లాలో గానీ మన పల్నాడు జిల్లాలో గానీ యాక్సిడెంట్ సమస్య అనేది, దీనికి ముఖ్య కారణం ఏంటంటే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో సిగ్నల్స్ పాయింట్ క్రాస్ చేసి అతివేగంగా నడుపుకొని వెళ్ళడం, విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ జరగడం, కొంతమంది చనిపోవడం, తర్వాత ఇంజూర్డ్ అయ్యి వికలాంగులయ్యి ఆ కుటుంబానికి భారం అవడం ఇలా జరుగుతూ ఉన్నాయి. గాశారం బాగలేకపోతే కర్ర పామై కడుతుందన్నట్టు మనం చక్కగా పోయినా కూడా ఎదురుగా వచ్చేటోడు చక్కగా రావాలి కదా. గందుకనే మనమే ఇన్నీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ నరసరావుపేట పోలీసు వాళ్ళు చేసిన పని అయితే మంచిగానే ఉన్నది, కానీ దీని ద్వారా ఎంతమంది మారుతారో చూడాలి మరి. అట్లనే నినాదాలతో పాటు గుంతలు లేని రోడ్లు ఉండాలి, యాక్సిడెంట్ ఏరియాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు వేయాలి, ట్రాఫిక్ రూల్స్ కఠినంగా పాటించాలి, మూల మలుపుల కాడ బోర్డులు పెట్టాలి, బ్రిడ్జిలకు అటు ఇటు పరాడి గోడలు ఉండాలని నినాదాలు ఇస్తే మంచిగుండు నాబట్టి కింద కామెంట్ పెట్టే జనాలు. ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోజుకు సుమారుగా 600-700 మంది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. దాంట్లో కొంతైనా మేర ఈ రకంగా అవగాహన కల్పిస్తే దాన్ని నివారించవచ్చుననే ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది.